నరసాపురం నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. సొంత పార్టీ నేత అయినా రాష్ట్రం కోసం, అలాగే తన పార్టీ కోసం అంటూ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని, అలాగే పార్టీలో కొంతమంది చేసే నష్టాన్ని ప్రజలకు వివరిస్తూ కొన్ని సమస్యల మీద న్యాయ పోరాటం కూడా చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2 నెలల క్రితం సీబీఐ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి కండిషనల్ బెయిల్ రద్దు చేయాలంటూ ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు మీద అనేక రకాల నాటకీయ పరిణామాల మధ్య సీబీఐ కోర్టులో విచారణ పూర్తయింది. విచారణ తర్వాత జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలా వద్దా అనే అంశం మీద కోర్టు 15వ తేదీన తమ అభిప్రాయం చెప్పబోతోంది. కోర్టు తీర్పు మీద అందరికీ ఆసక్తి నెలకొంది. అయితే ఇందులో ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టం ఏమీ లేకపోయినా, ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకి ఈ పరిణామాలన్నీ చిరాకు తెప్పిస్తాయి, అలాగే ఆయన ఇమేజ్ను కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ప్రజలు మర్చిపోతున్న అంశాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉండడంతో ఆయనకి ఇబ్బంది అనే చెప్పాలి. దీంతోనే రఘురామకృష్ణరాజు వైసీపీని డ్యామేజ్ చేస్తున్నారు అనుకుంటే ఇప్పుడు ఆయన మరో బాంబు పేల్చారు. ఈసారి రఘురామకృష్ణరాజు విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశారు. విజయసాయిరెడ్డి కండిషనల్ బెయిల్ కూడా రద్దు చేయాలంటూ రఘురామ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయసాయిరెడ్డి ఎంపీగా ఉంటూ కేంద్ర హోంశాఖలో, అలాగే ఆర్థిక శాఖ కార్యాలయాల్లో అధికారుల్ని తరచూ కలుస్తూ తనకు అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విధంగా చిత్రీకరణ చేసి కేసులో సాక్ష్యాలను బెదిరిస్తున్నారని, ప్రత్యక్షంగా పరోక్షంగా వారిని ప్రభావితం చేస్తున్నారని పిటిషన్లో తెలిపారు. విజయసాయిరెడ్డి ఎంపీ అవగానే తన పదవిని అడ్డం పెట్టుకుని తన కేసులు విచారణ చేస్తున్న సీబీఐ జేడీని పదవి నుంచి తప్పించాలని కేంద్రానికి లేఖలు రాశారు. ఇది విచారణకు విఘాతం కలిగించిందని అన్నారు. అలాగే అతనికి న్యాయస్థానం పట్ల గౌరవం లేదని, మాన్సస్ విషయంలో కోర్టు జడ్జిమెంట్ ఇస్తే దొడ్డిదారిని ఉత్తర్వులు తెచ్చుకున్నారంటూ కోర్టుని అగౌరవపరిచారంటూ తన పిటిషన్లో పేర్కొన్నారు. మరి కోర్టు ఈ పిటిషన్లో ఏమంటుందో చూడాల్సి ఉంది.